హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం చామగడ్డ మసాలా కూరని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నూనె నూనె వేడైన తర్వాత పోపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు రెండు మధ్య కట్ చేసి వేసుకోండి కరేపాకు ఒక రెమ్మ కట్ చేసి వేసుకోండి పసుపు కొంచెం ఈ పోపు గింజలన్నీ వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఒకసారి మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు వేయించుకోండి మీడియం సైజు టమోటాలు మూడు కట్ చేసి వేసుకోండి కారం టూ స్పూన్స్ ఒకసారి మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని టమోటాలు మగ్గే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇదిగోండి టమోటాలు బాగా మగ్గినాయి కదా చామగడ్డలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ చామగడ్డల్ని శుభ్రతగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకొని వాటర్ పోసి స్టవ్ వెలిగించి ప్రెజర్ కుక్కర్ని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ పోయాక ఆ తొక్కలు తీసి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ఆనియన్స్ అప్పుడు వేసాం చూసి వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇదిగోండి చేమగడ్డ మసాలా కూర రెడీ అయింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ చామగడ్డ మసాలా కూర పూరి చపాతి పుల్క వైట్ రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన చామగడ్డ మసాలా కూర రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి